ఈరోజు మన గెస్ట్ టీడీపీ యువనేత గొండు శంకర్. శ్రీకాకుళం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నికల పోటీలో బరిలో నిలిచారు. తొలి పోటీలోనే రాజకీయ ఉద్దండు పైన ఆయన పోటీకి దిగిన పరిస్థితి. శ్రీకాకుళంలో రాజకీయ పరిస్థితులు ఏంటి, తన గెలుపుకున్న అవకాశాలు ఏంటో కూడా గొండు శంకర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. ఏంటి, ఎలా ఉన్నారు, ఏ విధంగా మీ రాజకీయ ప్రచారం ముందుకు పోతుంది? రోజు ఈరోజు నుండి ప్రజాగళం స్టార్ట్ చేసాము. సో ఇంకా ఇక్కడ నుండి 15 రోజుల పాటు ఒకే దూకుడుగా వెళ్ళి మొత్తం గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలుసుకునే దిశగా ముందుకు పోతాం. ఏంటి, శ్రీకాకుళం జిల్లా ప్రజల మనసు ఎలా ఉంది, ఆలోచన ఏ విధంగా కనిపిస్తుంది, అంటే జిల్లాది అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలది? యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అంటేనే శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. మళ్ళీ పూర్వ రోజులు రాబోతున్నాయి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 10కి 10, అలాగే మా పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న 7 శ్రీకాకుళం నియోజకవర్గంతో సహా మొత్తం తెలుగుదేశం జెండా ఎగరబోయబోతున్నాం, విజయదుందుబి మోగించబోతున్నాం. వైసీపీ 175కి 175 మావే అంటుంది, మరి మేము కూడా 160 సీట్లు పై సీట్లకు మేము గెలుస్తామని చెప్పడం జరిగింది. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 160 మీటింగులు ప్రజాగళంలో భాగంగా పెట్టడానికి సిద్ధమయ్యారు, చాలా వరకు మొదలు పెట్టడం జరిగింది. సో మేము డెఫినెట్గా ప్రజాగళంలో ముందుకు వెళ్తూ 160 పైచిలకు స్థానాలు మేము గెలుస్తాం. కూటమి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ఎన్నికల క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు కదా, ఏంటి ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తోంది? ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక చర్యలు, ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఎప్పుడా వీళ్ళని గద్దె దించి తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుదామని ఎదురు చూస్తున్నారు. విసిగి వేసారిపోయారు. భవన కార్మికుడి దగ్గర నుండి నిరుద్యోగుడు, ఉద్యోగులు, రిటైర్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్కరంటే ఒక్కరు, వ్యాపారితో సహా, ఈవెన్ చిరు బండిల మీద వెళ్ళే వ్యాపారులతో సహా ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. అన్ని రంగాలు కూడా నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని మీరు అంటున్నారు, కానీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మీ పైన ప్రత్యర్థిగా ఉన్న మీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఆయన అలాగే చెప్పట్లేదు. ఆయన ఏమన్నాడంటే, మీకు పథకాలు ఇస్తాను కనుక డెవలప్ చేయట్లేదని అంటాడు. పథకాలు కూడా అది కూడా అర్హులందరికీ ఇవ్వట్లేదు. వాళ్ళు వెలుగులు తీసుకొచ్చారా లేదనేది రేపు 13 ఎలక్షన్ అవుతుంది. తర్వాత 4వ తారీఖు సాయంకాలం 5 గంటలకల్లా వెలుగులు ఎంత వెలుగు వచ్చింది అనేది ఆ పార్టీకి తెలుస్తుంది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి ఆల్రెడీ కాయిల్ కాలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్లకు మళ్ళీ వెలుగు వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. వాళ్ళు అధికారం చేపట్టి నుండి ఎప్పుడు వినాశనం, విధ్వంసకరం, దాడులు, మర్డర్లు తప్పితే, దోపిడీ తప్పితే వాళ్ళకి రెండో పనే లేదు. ఇదంతా ప్రజలు అయితే ఈ దుర్మార్గపు ప్రభుత్వం, దౌర్జన్య ప్రభుత్వం కనుక ప్రజలు నోరు విప్పట్లేదు అంతే. రేపు 13వ తారీఖున ఓటు అనే ఆయుధంతో వీళ్ళని చిత్తుగా మాడి మసి చేస్తారని